నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 3 నెలలు అవుతోంది. ఇప్పటి వరకు అమలుపరిచిన ఏకైక సంక్షేమ పథకం పెన్షన్లు. అంతకుమించి మిగిలిన వాటి గురించి మాట్లాడడం లేదు. ప్రజలు అడిగినప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నారా? అసలు అడగకుండా వాగ్దానాన్ని నిలబెట్టుకునే పరిస్థితి ఉందా అనేది తెలీదు. తరచూ కలెక్టర్లతోటి, ఆఫీసర్స్ తోటి, ఇతర వర్గాలతోటి మీటింగులు పెడుతూ సుపరిపాలన దిశగా తీసుకెళ్తున్నట్లు కనిపిస్తున్నారు బాబు గారు. ఇవన్నీ ప్రజలు చూస్తూ కాలక్షేపం చేసేస్తారనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే జనం చేతికి డబ్బందాలి. కరోనా సమయంలో ఏ పనులు లేకపోయినా కూడా పేదవాళ్ళు ప్రశాంతంగా ఉండటానికి కారణం నాటి జగన్ ప్రభుత్వం ఇచ్చిన పథకాల ద్వారా అందిన డబ్బే. కరోనా లాక్డౌన్ లాంటి పరిస్థితి కాకపోయినా ప్రస్తుతం రాష్ట్రంలో కరువు వాతావరణం ఉంది. పక్క రాష్ట్రం తెలంగాణతో కలిపి దేశమంతా వానలు కురుస్తున్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం వానలు లేవు. రాయలసీమలో అయితే నీటి కరువు దారుణంగా ఉంది. పంటలు పండే పరిస్థితి లేదు. రైతులు అల్లాడుతున్నారు. ఇదిలా ఉంటే ఆగస్టు 21న తిరుమలలో ఒక పత్రికా ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన సారాంశం ఇది: తిరుమలలో భక్తులు మరియు స్థానికులు నీటిని పొదుపుగా వినియోగించాలి. తిరుమలలో ప్రస్తుతం నీరు 130 రోజులకు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు కురిసిన తక్కువ వర్షపాతం కారణంగా తిరుమలలోని స్థానికులు మరియు యాత్రికుల నీటి అవసరాలను తీర్చడానికి తిరుమలలోని 5 ప్రధాన డ్యాంలలో లభ్యమయ్యే నీరు రాబోయే 120 నుంచి 130 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుంది అని టీటీడీ పేర్కొంది. చంద్రబాబు పాలనలో వర్షాలు పడవని ఒక సెంటిమెంట్ ఉంది. అలాంటివి నమ్మడం సైంటిఫిక్ కాకపోయినా ఇప్పటి వరకు పరిస్థితి చూస్తే అలానే ఉంది. ఇలాంటి సమయాల్లో ముఖ్యమంత్రిని వర్షాలు కురిపించమని కోరలేం, కానీ ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని మాత్రం కోరాలి. ఈ విషయం పక్కన పెడితే చంద్రబాబు ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ చూపించి తీరాలి. తన రాజకీయ మనుగడకి, తనను వెన్నంటి ఉన్న ఎన్ఆర్ఐల సపోర్ట్ కొనసాగడానికి, తన పార్టీ నాయకులు, కుల సంఘాల వాళ్ళు ఎల్లప్పుడూ తన వెంట ఉండటానికి చేయాల్సిన ముఖ్యమైన పని అది. అదే అమరావతి నిర్మాణం, అక్కడి భూములకు భూమి తీసుకురావటం. ఆంధ్రాలో తెదేపా సంకీర్ణ ప్రభుత్వం వస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుదేలవుతుందని, ఎందుకంటే అక్కడ పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళంతా అమరావతిలో పెడతారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మీద అంతటి నమ్మకం మరి. అనుకున్నట్టుగానే తెదేపా నిగ్గగానే ఒక్క రవ్వ అమరావతి రియల్ ఎస్టేట్ కి ఊపొచ్చింది. మళ్లీ వెంటనే చల్లబడిపోయింది. అమరావతి భూముల ధరలకు రెక్కలొస్తే చుట్టుపక్కల రేడియస్ లో చాలా ప్రాంతాల రేట్లు పెరుగుతాయి. అమరావతికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో 2 నెలల క్రితం 25 లక్షలు పలికే భూమిని ఇప్పుడు 15 లక్షలకు కొనేవాళ్లు లేరు. ఇదే పరిస్థితి అమరావతిలో కూడా ఉంది. జగన్ పాలనలో 3 రాజధానుల పేరిట అన్ని చోట్ల ఎంతో కొంత రియల్ భూమ్ వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక అమరావతి ఒక్కటే రాజధాని అని తేల్చి చెప్పడంతో విశాఖ, కర్నూలు రియల్ ఎస్టేట్ ఢమాలన పడింది. అలాగనే అమరావతిలో బాగుందా అంటే అదీ లేదు. ఈ పరిస్థితికి కారణం మళ్ళీ జగన్ వస్తే తమ పెట్టుబడులు గుళ్ళవుతాయేమోనని, ఎవరూ ముందుకు రావట్లేదు అనే అభిప్రాయాన్ని కొన్నాళ్ళు నడిపారు. అలా అని ఆ అభిప్రాయాన్ని చెరపలేకపోతే మాత్రం చంద్రబాబు గెలిచి కూడా ఉపయోగం లేనట్టే. అమరావతిలో భూములున్న చాలా మంది మంచి రేటు వస్తే అమ్మేసుకుని హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి ప్రకటించిన ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారని వినికిడి. అంటే అమరావతి గ్రోత్ కంటే హైదరాబాద్ గ్రోత్ ని నమ్ముకోవటమే నయమని వాళ్ళు అనుకుంటున్నట్టేగా. ఇదే నిజమైతే సత్వరం అమరావతికి అంటుకున్న ఈ నెగటివ్ ఇమేజ్ ని మార్చే బాధ్యత చంద్రబాబుదే. హైదరాబాద్ పై మోజుకు కారణం ఎంత పెరిగినా ఇంకా పెరుగుతుందన్న నమ్మకం. ఇక్కడ వెలుస్తున్న బహుళ భవనాలు, ఆసక్తి చూపిస్తున్న కొనుగోలుదారులు, మరి అమరావతికి ఆ క్రేజ్ ఉందా? క్రేజ్ లేకుండా రియల్ ఎస్టేట్ బూమ్ ఎలా వస్తుంది? క్రేజ్ తీసుకురావాలంటే ఏం చేయాలి? ఇన్వెస్టర్స్ ని ఎలా నమ్మించాలి? ఎలా ఆకట్టుకోవాలి? ఏమో ముఖ్యమంత్రికే తెలియాలి. అమరావతి రియల్ బూమ్ తీసుకురావడం వల్ల అక్కడ పెట్టుబడులు పెట్టిన పెత్తందారుల, ధనికుల, ఎన్ఆర్ఐల కళ్ళు చల్లబడతాయి. వాగ్దానం చేసిన స్కీములు ఇవ్వడం వల్ల పేదల కడుపులు నిండుతాయి. ఈ రెండు పరిపాలనలో స్వాగతించదగినవైన రాజకీయ అవసరాలు. గత ప్రభుత్వం పేదల కడుపు నింపిన, పెత్తందారుల, స్వకులస్తుల కళ్ళు చల్లబరిచే పనులేవీ చేయలేదు. మా జగన్ వస్తే మేం బాగుపడతాం, మరో మెట్టు పైకెక్కుతాం అని అనుకున్న వైకాపా అభిమాన శ్రేణుల్లోని ఎన్ఆర్ఐలు, పెత్తందారులు బాగుపడలేదు. అందుకే వాళ్ళు నెమ్మదిగా మొహం చాటేశారు. ఇప్పుడు చంద్రబాబు ఆ పరిస్థితి ఎదుర్కోకూడదంటే ప్రధానంగా అమరావతి సంగతి చూడాలి. ప్రజలు ఎప్పుడూ ఒకేలా ఉండరు. నివురుగప్పిన నిప్పులా ఉంటారు. ఎక్కువ జాప్యం చేస్తే అసంతృప్తి జ్వాలను చూపిస్తారు. అలాగే వెన్నంటి ఉన్నట్టు ఉండే పెత్తందారులు ఎప్పటికప్పుడు తమ ఆశలు నెరవేరుతాయా అనేది పరీక్షిస్తూ ఉంటారు.
ఆశ సన్నగిల్లితే మొహం చాటేస్తారు. ఈ లెక్కలన్నీ బేరీజు వేసుకుని చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. నా అనుభవానికి తెలుసు ఏం చేయాలో, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని ఆయన అన్న అనుకున్నా చేసేదేం లేదు. ఇది వాల్టి బిగ్ స్టోరీ. మరిన్ టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.